నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ, ఇంట్లో దొండకాయలు పండిపోయినప్పుడు వాటిని పడేయకుండా వాటితో కొత్తిమీర పుదీనా కాంబినేషన్లో చేసుకోగలిగే రోటి పచ్చడి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీని తయారీ కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని వేడెక్కిన తర్వాత మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలని వేసి వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో శుభ్రం చేసి కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న కొత్తిమీర పుదీనా, ఇది మీ ఇష్టం వచ్చిన క్వాంటిటీని వేసుకోండి. నేనైతే ఒక అరకట్ట వరకు వేసుకున్నాను. వీటిని మంచిగా వేపుకుని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఈ కొత్తిమీర పుదీనా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక ఇదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. అయితే మనం పండినటువంటి దొండకాయల్ని చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ చిన్నవిగా అక్కర్లేదు. ఇలా కట్ చేసినటువంటి ఈ దొండకాయల్ని కూడా వేసుకుని అటు ఇటు కదుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పుని కూడా వేసుకుని వీటన్నిటిని కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని నీళ్లలో నానబెట్టి దాన్ని కూడా వేసుకుంటే పులుపు కూడా చక్కగా సరిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా దొండకాయలు కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి ఇవన్నీ కూడా మంచిగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేపుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని కూడా వేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే నేను కరివేపాకు కూడా వేసుకున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా మంచిగా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయల్ని కూడా వేసుకోవాలి. దీంతోపాటుగా చింతపండును కూడా వేసుకుని దీన్ని మరొక్కసారి పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇంతేనండి, ఇక మన దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అన్నంతో అయినా, బ్రేక్ఫాస్ట్తో అయినా, దేంతో అయినా ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ పండు దొండకాయ పచ్చడి మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.